నీ పూజకు పూల కోసమై మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కళకళలాడుతున్నాయి. పూల బాలలు తల్లి ఒడిలో హాయిగా ఆడుకుంటున్నాయి. ఇంతలో నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానడినంతలోన విరులన్నీ జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువాయని బావురుమన్నవి. నే కృంగిపోతూ నా మానసమందేదో తడుకుమన్నది పుష్ప విలాప కావ్యం. ఇంతలో సన్నజాజి కన్య సన్నని గొంతుతో ఇలా అన్నది ప్రభు. హాయిగలుగు నాలుగు ఘడియలు కనిపించిన తీగ తల్లి జాతీయత దిద్ది తీరుతుంది. తదీయ కరంగులలో స్వేచ్ఛగా ఉయ్యలలోగుచు మురియుచుందు. ఆయువు తీరినంతనే హాయిగా కన్నుమూసెదం ఆయన చల్లని కాలివేళ్లపై. ఇంతలో గులాబీ బాల ముఖమంతా ఎర్రగ చేసుకొని ఇలా అన్నది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండె లోతుల నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడులమమ్మ. అకట దయలేని వారు మీ ఆడవారు. ఎందుకయ్యా మా మీద ఇంత కోపం? మేం మీకేం అపకారం చేశాం? మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్లా మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారవేతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓ ఈ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టిన సహజమగు ప్రేమ నీలోన చచ్చిని అందమును హత్య చేసెడి హంతకుండా మైలబడెనోయి నీ మనుజ జన్మ అని ముడుచుకొని పోయిన పుష్పములను తేలేక వట్టి చేతులతో వచ్చిన నా హృదయ కృసుమాంజలిని స్వీకరించి నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరించు ప్రభువా.